నెల్లూరు జిల్లా దొరవారి సత్రం మండలం వేనాటి సతీష్ రెడ్డి సొంత గ్రామమైన మావిళ్లపాడు ప్రచారంలో అడుగడుగునా పూలాభిషేకంతో గ్రామస్తులు బ్రహ్మరథం పట్టారు. దీంతో సొంత గ్రామం కావడంతో గ్రామస్తుల ఆప్యాయత, వాళ్లు చూపిన ప్రేమ తట్టుకోలేక వారితో పాటు డప్పులతో స్టెప్పులు వేసి మీలో నేను ఒకడినేనని సందేశం తెలిపిన వేనాటి సతీష్ రెడ్డికి గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రతి ఇంటి వద్ద గ్రామస్తులు దిష్టి తీర్పులతో, పూలమాలతో, పూలాభిషేకాలతో వేనాటి సతీష్ రెడ్డికి స్వాగతం పలుకుతుంటే వాళ్ల ప్రేమాభిమానాలు తట్టుకోలేక ఆనంద బాష్పాలు విడిచిన వేనాటి సతీష్ రెడ్డి. ఈ సందర్భంగా వేనాటి సతీష్ రెడ్డి మాట్లాడుతూ 11వ తేదీన జరగబోయే శాసనసభ ఎన్నికల్లో పరసా వెంకటరత్నంకు, పార్లమెంట్ అభ్యర్థి పనబాక లక్ష్మిలకు సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటును వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వాటంబేటి కృష్ణయ్య, తుమ్మ దేశయ్య, గుమిడిపూడి సుబ్రహ్మణ్యం, దొమ్మరయ్య, తుమ్మ చిన్నయ్య మరియు నాయకులు పాల్గొన్నారు. ఈరోజు దొరవారి సత్రం మండలం తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచార సందర్భంగా 6 పంచాయతీలు ప్రచారం చేయడం జరిగింది. ఓటర్లకు అందరికీ విజ్ఞప్తి, ఈ నెల 11వ తేదీ జరుగు సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడుతున్న డాక్టర్ పరసారత్నం గారిని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ బలపరుస్తున్న ఎంపీ అభ్యర్థి డాక్టర్ పనబాక లక్ష్మి గారికి మీ అమూల్యమైన ఓట్లు సైకిల్ గుర్తు మీద వేసి అఖండ విజయం చేకూర్చాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 2014 తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి ఎంతమాత్రం జరిగింది లేదా సంక్షేమ పథకాలు ఎంతమాత్రం జరిగిందో ఒకరు చెప్పి తెలుసుకునే పరిస్థితిలో ఈరోజు ఓటర్స్ లేరు. ఎందుకనంటే నేను ఈరోజు 17 పంచాయతీలు తిరిగేశా. ఇది 18వ పంచాయతీ, నా స్వగ్రామం మావిళ్లపాడులో ఉన్నాం. ఇక్కడ ఆనందం చూస్తుంటే ఈ 17 పంచాయతీల్లో ప్రతి పెన్షనర్ కానీ, ప్రతి పసుపు కుంకుమ అందుకున్న పొదుపు మహిళ కానీ, లేదు సంక్షేమ పథకం అందుకున్న ప్రతి ఒక్కరు కానీ, లేదు చంద్రన్న భీమ అందుకున్న ప్రతి ఒక్కరు కానీ, లేదు స్కాలర్షిప్స్ అందుకున్న ప్రతి ఒక్కరు కానీ, వాళ్ళ ఆనందం చూస్తుంటే అసలు ఇది మేము చేస్తుండేది ఎన్నికల ప్రచారమా లేకపోతే విజయోత్సవ సభల అనేది మాకే అర్థం కావట్లే. మీడియా వాళ్ళే మా సభలు చూసి ఇది ఎన్నికల ప్రచారమా లేకపోతే విజయోత్సవ సభలా సార్ అని మమ్మల్ని అడిగే అంత పరిస్థితిలో ఉన్నారు. కానీ ఏ ఒక్కటి మేము ఒక్కరికి 1 రూపాయి ఇచ్చి మేము ఎవరిని పిలిపించుకునేది లేదు. వాళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చి మమ్మల్ని వాళ్ళ ఇంట్లో బిడ్డలాగా దీవించి మమ్మల్ని నిండా ఆశీర్వాదం చేసి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న పరసారత్నం గారిని మరియు తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్న పనబాక లక్ష్మి గారికి పూర్తి మద్దతు మేము అందించి దొరవారి సత్రం మండలంలో 90% పైబడ ఓట్లేసి మేము అక్కడ విజయంతో గెలిపిస్తామని చెప్పి ప్రజలందరూ కూడా నాకు మనవి చేసుకోవడం, ఓట్లకు పోతే ఎలక్షన్ ప్రచారంలో తిరిగే వాళ్ళం నేను మనవి చేసుకోవాలా, అటువంటిది ఓటర్స్ నాకు మనవి చేసుకుంటున్నారు. సార్, మీ క్యాండిడేట్ని అబ్జల్యూట్ మెజార్టీతో, పోయినసారి 3000 మైనస్ వచ్చింది సార్, ఈసారి బంపర్ మెజార్టీతో బ్రహ్మాండంగా తెలుగుదేశం అభ్యర్థులు ఇద్దరిని అఖండ విజయంతో దొరవారి సత్రం మండలంలో వచ్చే మెజార్టీతో ఎంపీని కానీ ఎమ్మెల్యేని కానీ ఇద్దరు గెలిచిపోయేంత అవకాశంగా మేము మెజార్టీ ఇప్పిస్తామని చెప్పి వాళ్ళందరూ మనం చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు. మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.